సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం అంటూ తమ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ప్రారంభించే శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సాయి సరస్వతి అనుగ్రహంతో ధారణాశక్తి కలిగి సాయి వాంగ్మయాన్ని శ్రోతలకి హృద్యంగా అందిస్తారు. హెచ్బిఐటి కాన్పూర్ ఇంజనీరింగ్ కాన్పూర్లో ఇంజనీరింగ్ చదివి జీవనాన్ని కొనసాగిస్తున్న వీరి పూర్వజన్మ పుణ్య విశేషణ సాక్షాత్తు మన బంగారు తండ్రి స్వామి స్పిరిచువల్ సైంటిస్ట్ అని పిలవడం అపూర్వం. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్ మూర్తిగారు చేసిన ఆధ్యాత్మిక పరిశోధన ఫలితాలు 10 పుస్తకాలుగా ప్రచురింపబడ్డాయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెజిటబుల్ అండ్ ఆయిల్ ఇండస్ట్రీకి అడ్వైజర్గా వ్యవహరిస్తున్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలలో వీరి ప్రసంగాలు ధారావాహికంగా శ్రోతలను అలరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వేల సత్సంగాలు చేసిన మూర్తిగారిని తర్వాత వేదాన్ని చెప్పవలసిందిగా, ఈనాటి సభని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. సౌందర్య సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఈరోజు ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారి 70వ మహోత్సవం 70 ఏళ్ళు ఆ శరీరానికి వచ్చినందున మనందరం కూడా ఆ జన్మదినోత్సవాన్ని మహాసౌరంభ్యంగా జరుపుకుంటున్నటువంటి ఈ పుణ్యకాలాన కోకిల కామిని మధుర కూజిత కోమల వాయు వీచి సంజాకపిశములైన జడలల్లిన జీబులలోన తాండవ శ్రీకమనీయ జాహ్నవి ధరించిన దేవుని గేహ రూపమాలాకృతి మందహాస కలితానన మాకు ప్రసన్నమయ్యేడు మందహాస కలితానన మాకు ప్రసన్నమయ్యేడు. సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి స్వామి నీడలో జాడలో జీవితాన్ని విశేషంగా పండించుకున్నటువంటి అనిల్ కుమార్ గారి జన్మదినోత్సవం ఈ వేడుకను చూస్తున్నప్పుడు, ఈ సన్నివేశాన్ని తలుచుకున్నప్పుడు పౌరాణిక గతమైన అనేక విషయాలు మనస్సుకి స్మరణకు వస్తూ ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడుగా వచ్చినప్పుడు అనేక మంది శ్రీరామ సేవలో పునీతమైనప్పటికీ రాముడు ఉన్నంతకాలం, రామనామం వినపడినంతకాలం, రామతత్వ చింతన జరిగినంతకాలం ఆంజనేయ స్వామి ఎట్లాగో సత్యసాయి భగవానుడి యొక్క అవతార వైభవంలో కామరాజు అనిల్ కుమార్ గారు అది మనస్సు తృప్తి పడలేదు. ద్వాపరయుగానికి వచ్చేప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ చరసాలలో తన లీలా వైభవాన్ని ప్రారంభించి మహాభారత సంగ్రామంతో ముగించే వరకు సాగించిన లీలామానుష కాండలో ఎందరెందరో ఆయన కృపకి పాత్రులైన సాలోక్య సామీప్య సాన్నిధ్యములను అనుభవించింది ఒక అర్జునుడే కనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వము విచారణ జరిగినంతకాలము అర్జునుడు భగవద్గీత రూపంలో మనకు ఎట్లా గుర్తుంటాడో సత్యసాయి భగవానుడి నామము వినపడినంతకాలము కామరాజ్ అనిల్ కుమార్ గారు వినపడుతూ ఉంటారు.
కలియుగానికి అధునాతన సమకాలీన కాలానికి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణ గురుదేవులకు వివేకానంద స్వామి, భగవాన్ శ్రీ రమణ మహర్షికి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని, అలాగే అరవిందయోగికి శ్రీమాత, అట్లాగే అనేకానేకమైనటువంటి గురుస్వరూపాలకి వారు ఎంచుకున్నటువంటి ఒక మహాచిచ్చక్తి స్వరూపమే శిష్యుడు గనక అయినట్లయితే, సత్యసాయి భగవానుడు సర్వదేవతాతీత స్వరూపం కనుక ఆ స్వరూపము ఎంచుకున్నటువంటి చిచ్చక్తి స్వరూపమే కామరాజ్ అనిల్ కుమార్ గారు. ఇది ఆయనను పొగడటానికంటున్న మాట కాదు. ఎందుకంటే 72 సంవత్సరాల బోధాకృతిగా ప్రపంచ వాంగ్మయంలో సత్యసాయి భగవానుడు తప్ప ఏ అవతారము కూడా అంతగా బోధించలేదు. కేవలం 14 సంవత్సరాల బాలుడుగా తన అవతారం ఏమిటో తెలియచేసి అవతార పరమార్థాన్ని ఒక డిక్లరేషన్గా ఈ ప్రపంచానికి చాటి 14+72 సంవత్సరాలు అవిశ్రాంతంగా సమస్త మానవాళిని కూడా ఉన్న స్థితి నుంచి మహోన్నత స్థితికి నడిపించే దిశగా స్వామి ఒక పరిపూర్ణమైనటువంటి బౌద్ధగా ఆచార్య స్థానంలో సద్గురు స్థానంలో నిలబడి అనేకమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉంటే కేవల భారతీయులు మాత్రమే అందుకోలేరు కనుక పాశ్చాత్య దేశాలకు ఈ వాణి ఎలా వినపడాలి అనుకున్నప్పుడు స్వామి ఎంచుకున్నటువంటి వాణి కామరాజ్ అనిల్ కుమార్ గారు. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ ఒక తెలుగు వాక్యాన్ని ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు మూలం చెడకుండా, భావం చెడకుండా, తత్వం జారిపోకుండా భగవతత్వాన్ని నిలబెడుతూ సర్వులకు అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో భగవద్వాణిని అనువదించటం అంత తేలికైన పని కాదు. అయితే ప్రయత్నమంతా జీవుడిది, ప్రేరణంతా భగవంతుడిది. ఆ ప్రయత్నం గనక అనిల్ కుమార్ గారు అయినట్లయితే ప్రేరణంతా కూడా భగవాన్ సత్యసాయి. ఈ రెండూ కలవకపోతే ఈ సృష్టి నడవదు కనుక ఈవేళ 70 సంవత్సరాలు వచ్చినాయి. పెద్దల రంగారావు గారు మంచి 3 సూచనలు చాలా అద్భుతమైనవి, సమయానుకూలంగా ఉన్నవి. మా అన్నగారు అనిల్ కుమార్ గారు ఆచరించ వాటిని పాటించవలసినవి చెప్పారు గనక ఇక్కడ ఒక చిన్న మాట. అనిల్ కుమార్ గారు ఇప్పుడు ఈ 70వ సంవత్సరం నుంచి ఏం చేయాలి అని, అది ప్రశ్న. ఏం చేయాలి 60 ఏళ్ళు అది మేము ఒప్పుకోము. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం 70వ సంవత్సరాన్ని యంగర్ ఓల్డ్ అని పేరు పెట్టారు. అది కాబట్టి యు ఆర్ నాట్ ఓల్డ్, యు హ్యావ్ బికమ్ ఎల్డర్. 70 అశీతి అంటే 80కి వచ్చేసరికి కాస్త ఓల్డేజ్ వచ్చినట్టుగా, అప్పుడే థ్రెషోల్డ్ ఆ గడప దాటుతున్నట్టుగా భావన చేయమన్నది. మానవుడి యొక్క లాంగివిటీ పెరిగిన కారణంగా ఈవేళ ఆధునిక కలియుగ మానవుడు 100 ఏళ్ళు బతికే అన్ని అవకాశాలు ఉన్నాయి గనక శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని గనక అదుపులో పెట్టుకోగలిగితే ప్రతివాడు 100 షరతులు ఇక్కడ చూడవచ్చును. కనుక అనిల్ కుమార్ గారు 70 మనందరం ఉన్నాం అయ్యా, మీరు 80 చేసుకోండి, 90కి కూడా రావాలి, 100కి రావాలి. ఎందుకంటే మేము కూడా అంతకాలం ఇక్కడ ఉంటాం. అది ఆ ఉండటం ఎప్పుడు అంటే సత్యసాయి భగవానుడి సేవలో ఉంటే ఉంటాం. స్వామి లేరే, స్వామి దూరమైనారే అనుకుని ఇంట్లో ఉన్నట్టయితే మన జీవితం ఇవాళ బతికి ఉన్నా మరణించిన వాడితో సమానం. కనుక స్వామి సేవలో ప్రతి క్షణాన్ని అనిల్ కుమార్ గారు దాన్ని చక్కగా సద్వినియోగపరచుకుంటారని, వారి భవిష్యత్ ప్రణాళికల అన్నింటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సత్యసాయి సంస్థలన్నీ కూడా వారిని సాదరంగా, ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, హృదయంగమంగా ఏ రకమైన అరమరికలు లేకుండా ఆహ్వానిస్తారు. కనుక మీకు నిజానికి ఇప్పుడు ఈ 70వ ఏట అసలు అరంగేట్రం ప్రారంభమైంది. ఈ అరంగేట్రం ప్రపంచ వేదిక మీద సత్యసాయి భగవానుడి యొక్క దివ్య వాణిని ఏ 188 దేశాలుగా మనం చెప్పుకుంటున్నామో ఆ అన్ని దేశాలు మీరు ఒక్కసారి ఉలగన్ చుట్ర వాలుగన్ అంటే ప్రపంచం చుట్టిన వీరుడిలాగా మళ్ళీ రావాలి అని కోరుకుంటూ, ప్రేమ వలన, స్నేహం వలన, చనువు వలన, వాత్సల్యం వలన,
భక్తి వలన, అనురాగం వలన, సాక్షాత్ సత్యసాయి భగవానుడు మనకు నేర్పించిన ప్రేమ వలన ఇప్పుడే ఒక మాట అనిల్ కుమార్ గారి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఈ అనిల్ కుమార్ గారు చూడగానే ఏమనిపిస్తుంది ఎవరెవరికి? అనేక స్థాయిలో అంటే, యవానిగళములో నవ్వు కన్నది సాయి రామ నామ పుల్ల మందారవల్లి, యవాని కలములో నివ్వటిల్లెను సత్యసాయి శరదా మంజు మంజీర రవము, యవ్వాని చెలిమిలో నివాళులెత్తెను తెరలెరుంగని సౌహార్ద లక్ష్మి, యవ్వాని బలిమిలో పల్లవించెను నిత్య ప్రసంగ వ్రత తృప్త ప్రాప్తి, అతడు కమరాజాన్వయ దీపకుండు విశ్వవిఖ్యాతుడు విశ్వనరుడు విశ్వవిఖ్యాతుడు విశ్వనరుడు దైవవాణి సమంచిత సుగాత్రుడు సకల జగన్మిత్రుడు అనిలాఖ్య సోదరుండు. స్వామి ఆ కంఠంలో స్వామినామం, ఆయన రచనలో స్వామి యొక్క సత్యసాయి శారదా ప్రవాహం, అలాగే ఆ స్నేహంలో ఎక్కడా కూడా పరదారు లేని, తెరలు ఎరగనటువంటి, అరమరికలు లేనటువంటి ఒక సౌహార్దం, ఇవన్నీ ఉన్నాయి. విశ్వవిభుడితో కూడిన కారణంగా విశ్వవిఖ్యాతుడైనాడు, నారాయణుడితో కూడిన వందువలన విశ్వనరుడైనాడు, అంతేకాదు దైవవాణిని తన కంఠంలో నిలుపుకున్న కారణంగా సుగాత్రుడైనాడు, సకల జగన్మిత్రుడైనాడు, మనందరికీ అనిల పేరుతో సోదరుడైనాడు. సోదరుడికి జయోస్తు విజయోస్తు, జయతాం వర్ధతాం అభివర్ధతాం సాయిరాం.